ఏలూరు జిల్లా పోలవరం హౌసింగ్ డే పురస్కరించుకుని పోలవరం ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ అధ్యక్షతన పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలో గ్రామీణ గృహయోజన పథకంలో గృహాలు మంజూరైన లబ్దిదారులకు హౌసింగ్ ఏఈ రమణారావు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఏపీఓ వెంకటరమణ, పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు పాల్గొని లబ్దిదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, హౌసింగ్ ఏఈ రమణారావు మాట్లాడుతూ గ్రామీణ గృహయోజన పథకంలో పోలవరం పంచాయతీలో 132 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో సుమారు 30 ఇళ్లు నిర్మాణం మొదలైందని అన్నారు. ఒక్కొక్క ఇంటికి మంజూరైన 180,000 రూపాయలను 4 విడతలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన వారికి ఐకేపీ ద్వారా 35,000 రూపాయల లోన్ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులు వేసవకాలం కావడంతో త్వరగా ఇళ్లు నిర్మాణ పనులు చేపట్టి వర్షాలు మొదలయ్యే నాటికి పూర్తి చేసుకునే విధంగా చూసుకోవాలని, అందుకు అవసరమైన సహకారం, సూచనలు, సలహాలు మండల అధికారులు ఇస్తారని వారు సూచించారు. లబ్దిదారులకు ఎవరికైనా ఏవైనా సమస్యలుంటే ఎంపీడీఓ, తహసీల్దార్, హౌసింగ్ ఏఈలను సంప్రదించవలనని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ గుమస్తా కొండలరావు, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రమోద్ కుమార్, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఫౌండేషన్ మీరు కట్టించుకున్న తర్వాత కారణాలు ఏంటి అని మేము అసలు కూడా ప్రతి వారం కూడా మేము వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి జరుగుతుంది. అని చేత మీరు అందరూ కూడా దయచేసి ఇల్లు కూడా ప్రారంభించండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తహసీల్దార్ గారు కానీ లేదా ఎండీఓ గారు కానీ హౌసింగ్ ఏఈ గారు కానీ చెప్తే కనుక మీ సమస్య కూడా తీర్చుకోవాలి. మీరు అందరూ కూడా సద్వినియోగం అమ్మా.